హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణికట్ట, మీరు చూస్తున్నారు మనీ బ్లాగ్. సో గైస్, ఎప్పటిలాగే మీ అందరికి యూజ్ అయ్యే మంచి యూజ్ఫుల్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. సో ర్యాపిడోలో ఆటో అటాచ్మెంట్ చేస్తే మనీ ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు, అలాగే కొత్తగా ఆటో తీసుకుని ఈ బిజినెస్లో స్టార్ట్ అంటే రావచ్చా, సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా మీ మధ్యలో. సో నేనైతే నిన్న ఒక ర్యాపిడో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఒక రివ్యూ అయితే తీసుకున్నా. ఈ రివ్యూ మొత్తం విన్నాక చూశాక అప్పుడు ఈ బిజినెస్లోకి రావాలా వద్దా అనేది డిస్కషన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఆలోచన చేయకుండా మన రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అన్న, నమస్తే అన్న. హాయ్, నమస్తే అండి. అన్న, మేము మనీ బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఓకే, మీరు అంటే ఆఫ్లైన్ కిరాణా నడిపిస్తారా, ర్యాపిడో ఓలా లాగిన్ చేసి ఓలా ఇట్లా నడిపిస్తారా? లేదు, ర్యాపిడో ఓలా ఓటీపీ కూడా నడిపిస్తాం. ర్యాపిడో ఓలా ఆఫ్లైన్ కిరాయిలు? ఆఫ్లైన్ కిరాయిలు తక్కువ, ఎక్కువ బుకింగ్సే ఎక్కువ. ఓకే, ఇది ఇందులో ఎర్నింగ్ ఎలా ఉంటుంది అన్న మీకు? ఎర్నింగ్ అంటే ఇంకా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 10 దాకా అయితే అమౌంట్ బాగానే కొడుతుంది. 10 దాటింది అనుకో, 11 నుంచి ఇంకా ఎక్కువ అమౌంట్ కొడుతుంది. ఇంకా ఎక్కువ వస్తుంది అంటే నైట్ లో చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేస్తారు? నేను మార్నింగ్ నుంచి 12 దాకా నడిపిస్తాను. నైట్ 12 వరకు ఎంత సంపాదిస్తారన్న? 2000-3000. ఇందులో మీకు ఇది గ్యాసా లేకుంటే? గ్యాస్. ఎంత పోను? 2000 మిగులుతుంది. 2000 మిగులుతుంది. ఎవరైనా ఇప్పుడు పల్లెటూరులో కానీ ఎక్కడైనా అవుట్ ఆఫ్ లో ఉంటారు కదా, ఒక ఆటో కొనుక్కొని హైదరాబాద్లో వచ్చి ఒక హాస్టల్లో ఉండి నడిపించుకుందాం అంటే మీరేమంటారు? సజెషన్, అంత దూరం నుంచి వచ్చి చేసుకోవచ్చా వద్దంటారా? చేసుకోవచ్చు, బట్ ఇంకా సిటీ మాత్రం తెలిసి ఉండాలి. అందరూ సిటీ తెలిసి ఉండాలి. సిటీ తెలిసి ఉంటే మంచిగా ఈజీగా నడిపించవచ్చు. మంచిగా సంపాదన కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. మీరు ఎక్కడైనా ప్రాపర్? మాది ప్రాపర్ నేను ఉండేది ప్రస్తుతం ఎల్బీనగర్. ఎల్బీనగర్లో ఉంటారు. ఓకే, మీ నెగిటివ్ ప్లేస్? మాది మన నార్కల్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట, శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే. ఓకే, అక్కడ ఇక్కడే ఉంటున్నారు ఫ్యామిలీ అందరు? ఇక్కడ ఫ్యామిలీ అంతా ఇక్కడ. అమ్మా నాన్న అందరు ఇక్కడే? అమ్మా నాన్న అందరు అక్కడ, ఓన్లీ నా ఫ్యామిలీ మాత్రం ఇక్కడ. ఓకే, మీరు? నేనేది 5-6 ఇయర్ నుంచి నడిపిస్తున్నా. 5-6 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. ఓకే, బాగున్నది. బెనిఫిట్ అయితే బాగానే ఉంటుంది. ఓకే, లాస్ అయితే ఏముండదు? లాస్ అయితే ఏముండదు. ఓకే, ఇంకా మాట్లాడుకొని పోవడం తక్కువ, ఇంకా బుకింగ్ అంటే ఎక్కువ. అందరూ ఇంట్లో కూర్చొని బుక్ చేసుకుంటారు కదా, బయటికి ఎవరు వస్తారని చెప్పి ఇంట్లో నుంచే బుక్ చేసుకుంటారు. ఓకే, మీకు 1 కిలోమీటర్కి ఎంత ఛార్జ్ అంటే ఎంత వస్తుంది నార్మల్గా? అంటే నార్మల్గా కిలోమీటర్ దగ్గర దగ్గర అయితే అమౌంట్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఇక లాంగ్ అంటే ఇక కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒక్క నిమిషం అన్న, కిలోమీటర్కి ఎంత వస్తుందని చెప్తున్నారన్నా? కిలోమీటర్ అంటే కిలోమీటర్కి అయితే 12-13 అట్లా వస్తుంది. మనం ఎంత లాంగ్ ఎత్తితే అంత అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఒక అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్ రైడ్ వచ్చింది ఇక్కడ నుంచి. 20 కిలోమీటర్ అంటే 320-330 అట్లా. 330 అంటే 1 కిలోమీటర్ 13-14 రూపాయలు అయితే వస్తుంది. ఓకే, మీరు ఈ ఆటోలో చేయబట్టి 3 ఇయర్స్ అవుతుందానా? సారీ, 6 ఇయర్స్. 6 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ర్యాపిడోలో ఆటో కూడా అటాచ్మెంట్ చేశారు. ఇంతకు ముందు బైకే ఉండేది. అవును, ఒక 1-2 ఇయర్స్ ఏమవుతుంది? 1 ఇయర్ అవుతుందా కంప్లీట్లీ? 2 ఇయర్స్ అవుతుంది. మన లాక్డౌన్ కరోనా వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. సో మీకు ర్యాపిడోలో ఆటో అటాచ్మెంట్ చేయడం వల్ల ప్రాఫిట్ ఉందా, ఊబర్లో బెటర్? అంటే ఏ యాప్ మీకు మంచి ఎర్నింగ్స్ ఇస్తుంది? మంచి యాప్ అంటే ర్యాపిడో ఒకటే. ర్యాపిడో అమౌంట్ బాగుంటుంది. అందులో ఏదన్నా కస్టమర్ కంప్లీట్ ఏ కంప్లీట్ ఇవ్వాలన్నా కూడా ఎమర్జెన్సీలో మనం స్పీడ్గా సపోర్ట్, వాళ్ళ దగ్గర సపోర్ట్ బాగా మంచిగా ఉంటుంది. అవును, ఊబర్ నుంచి? ఊబర్ నుంచి లేదు, సపోర్ట్ ఉండదు. వాళ్ళు కాంటాక్ట్ కూడా కలుస్తలేదు. కలవదు, ఊబర్లో ప్రాబ్లం ఉంది. ఊబర్ ఓలా ప్రాబ్లం. ఓకే, మీకు తెలుసు ర్యాపిడో మన కస్టమర్ ఖాళీ ఫోన్ కలవగానే ఒక 5 సెకండ్లో కస్టమర్ మన రెస్పాన్స్ ఇస్తారు. కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. మీకు తెలుసా నా ర్యాపిడో మన ఇండియా యాప్ అనేది? తెలుసు, బెంగళూరులో లాంచ్ చేస్తారు ఏ ర్యాపిడో అనేది. సో అన్న, ఇప్పుడు ఫైనలీ అన్న, ఎవరైనా కొత్త వాళ్ళు ఆటో తీసుకొని ఇట్లా హైదరాబాద్లో నడిపించుకొని అనుకునే వాళ్ళకి మీరేమిస్తారు సజెషన్? ఏం లేదు, ర్యాపిడోలోనే మంచి అమౌంట్ వస్తుంది, ర్యాపిడోలో నడిపించండి అని చెప్తాను. ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా ఫేస్ చేయడానికి మేజర్గా? ప్రాబ్లం ఏముండదు. ప్రాబ్లమ్స్ ఏముండవు. ఆరామ్, ఒకవేళ మనం ఇప్పుడు 20 కిలోమీటర్ చూపించింది, ఇంకా కస్టమర్ కొద్దిగా లాంగ్ నుంచి ఒక 10 కిలోమీటర్ అట్లా డిఫరెంట్ లాంగ్ నుంచి తీసుకుపోతారు. అవును, ఆ అమౌంట్ మనం కస్టమర్ని కాల్ చేసి కూడా యాడ్ చేయించుకోవచ్చాము. అన్న, ఇంకొకటి డౌట్ అన్న, చాలా మంది రైడర్స్ ఉంటారు చూడు, ఒక 20 కిలోమీటర్ రైడ్ వచ్చిందంటే లాంగ్ ఉంది అని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్తూ ఉంటారు. అవును, ఒక 300 రూపాయలు చూపించింది అనుకో, అన్న నాకు ఆ డబ్బులు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను డైరెక్ట్, రైడ్ క్యాన్సిల్ చేసేయండి. ఇలా చేయొచ్చా చేయకూడదా? అట్లా చేయదు, అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకు రిటర్న్ బుకింగ్ ఎక్కువ రాదు. మన ఐడి సస్పెండ్ అవుతుందా ఇలా చేస్తే? అవుతుంది, బట్ కాకపోతే బుకింగ్ ఎక్కువ రాదు. బుకింగ్స్ రావు, కానీ మాక్సిమం ఇలా చేయకూడదు. అంతే కదన్నా,
జెన్యున్ గా ఉండాలి. ఇంకా ఓటీపీ కొడితే మన ఇన్సెంటివ్ ఉంటది కదా, అవును, ఇంత ఇంత బుకింగ్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది. అవును, దాన్ని బట్టి చేసుకుంటే ఇంకా బుకింగ్స్ ఎక్కువ వస్తాయి, అమౌంట్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ అన్న, మీ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రేపు మీకు వీడియో వస్తుంది. సరే, ఓకే ఓకే. అందరూ ఛానల్ పేరు అన్న మనీ బ్లాగ్స్. మనీ బ్లాగ్స్, మనీ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు మనీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అన్నని అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా మన అన్న, మీ పేరు భాస్కర్. భాస్కర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, భాస్కర్ అన్న ఏది కూడా లోపల దాచుకోకుండా మనసులో ఉన్న విషయాలన్నీ మనతో ఓపెన్గా చెప్పేశారు. ఇక్కడ ఈయన జెన్యున్గా ఒక మాట చెప్పారు, ఏంటంటే ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, అరే నేను ఇక్కడ చేస్తున్నాను, ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటే నా బిజినెస్ తక్కువైపోతుంది అనే ఇంటెన్షన్ లేదు. సో ఏదైనా సరే ఓపెన్గా చెప్పారు, ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఒక ఆటో కొనుక్కొని బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో పర్ డేకి ఈయన తక్కువలో తక్కువ 2000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు, ఎక్కువలో ఎక్కువ అంటే 3500 కూడా ఎర్న్ చేస్తున్నామని అన్నగారు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ రివ్యూ చూసారు కదా, ఈ రివ్యూ ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి ఎంతో కొంత సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్తో నేను మీ మీదకి వచ్చేస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్.